ఈ మధ్య కాలంలో చాలా బాధపడేది స్పాండిలైటిస్ అండి, ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ పీపుల్ ఆర్ ఫ్రోజన్ షోల్డర్స్తో కూడా. అంటే ఎక్కువసేపు కుకింగ్ చేసినా ఆర్ ఎక్కువసేపు ల్యాప్టాప్ యూజ్ చేసినా కీబోర్డ్ యూజ్ చేసినా ఈ షోల్డర్ అండ్ ఈ నెక్ పెయిన్ చాలా మటుకు బాధిస్తూ ఉంటుంది. అండ్ ప్రతి మెడ నొప్పి స్పాండిలైటిసే అవ్వాల్సిన అవసరం లేదు. ఈ ఎక్సర్సైజ్ లేకపోవటం, మూమెంట్ లేకపోవటం మూలన ఆర్ ఎక్కువసేపు ఇలా ఉండటం మూలన కూడా షోల్డర్ పెయిన్ వస్తుంది. సో దానికోసం సింపుల్ ఆసన్ గోముఖ ఆసనం అంటారు. గోవు కౌ లాగా ఉంటుంది ఎదురుగుండా చూస్తే ఆసనం చేయటం మూలన. చాలా సింపుల్ ఆసన్ ఈ షోల్డర్ పెయిన్స్ తగ్గటానికి దిస్ ఇస్ వెరీ హెల్ప్ఫుల్. ఎలా చేయాలి అంటే రెండు కాళ్ళు ముందుకు చాపండి, స్ట్రెచ్ బోత్ ద లెగ్స్ ఫార్వర్డ్, నా క్రాస్ యర్ లెగ్స్, ఈ కాల్ని కుడి కాల్ని పైనుంచి ఎడమ కాల్ని కింద నుంచి క్రాస్ చేసి ఏ కాలైతే పైనుందో ఆ చెయ్య పైనుంచి ఇంకో చెయ్య కింద నుంచి వెనకాల లాక్ చేయాలి. ఇలా చేయటం మూలాన ఏ చెయ్య అయితే కింద నుంచి వెళ్తుందో ఆ షోల్డర్ రిపేర్ అవుతుంది. సో చేసేటప్పుడు నొప్పి వస్తుంది అంటే ఆల్రెడీ మీ స్పాండిలైటిస్ చాలా సివియర్గా ఉంది అని అర్థం. సో అలాంటి వాళ్ళు యోగా రోప్ యూజ్ చేసి కూడా చేయొచ్చు. దీన్ని యోగా రోప్ అంటారు. యోగా రోప్ లేని వాళ్ళు ఇంట్లో ఉన్న చున్నీ కానీ టవల్ కానీ తీసుకుని సపోర్ట్ తీసుకుని చేయొచ్చు. ఇలాగ ఎంతసేపు చేయాలి అంటే 10 సెకండ్స్ నుంచి స్టార్ చేసి 20 సెకండ్స్, 1 మినిట్, 2 మినిట్ మీకు నొప్పి సివియర్గా రానంతసేపు చేయాలి. అండ్ సివియర్ స్పాండిలైటిస్ కేసెస్లో ఈ ఆసనం చేసిన వెంటనే హాట్ ప్యాక్ కానీ కోల్డ్ ప్యాక్ కానీ ఇక్కడ పెట్టడం మూలన మీ సెల్స్, ఇక్కడ డిస్టర్బ్ అయిన మజిల్ని కంప్లీట్గా రిలాక్స్ చేస్తుంది. ఇలాగా రోజుకి 2 or 3 times చేయండి, స్పాండిలైటిస్ ప్రాబ్లం అనేది ఉండదు. నా ఇలా లాక్ చేసుకొని చేతుల్ని కింద ఏ చేయి అయితే కింద ఉందో దా షోల్డర్ కొంచెం పెయిన్ వస్తుంది. ఇలాగ అందట్లేదు, చెయ్యి అందట్లేదు, భుజాలు నొప్పులుగా ఉన్నాయి అన్నప్పుడు, ఇక్కడ దాకే అందుతుంది అన్నప్పుడు మీరు యోగా రోప్తో సహాయంతో చేసుకోవచ్చు. రోప్ని తీసుకుని ఓ టవల్ కానీ చున్నీ కానీ తీసుకుని ఇలా పట్టుకోవచ్చు. అందని వాళ్ళు చేతులు ఇంత దూరంగా ఉన్నా పర్లేదు, బట్ రోప్ కానీ టవల్ కానీ తీసుకుని చేయండి. స్లో స్లోగా చేస్తూ ఉండ కొద్దీ చేతులు కొంచెం పైకి వెళ్తాయి. అలాగ పైకి వెళ్ళిన తర్వాత రోప్ సహాయం లేకుండా కూడా మీరు డైరెక్ట్గా చేసుకోవచ్చు.